దేవుడు మీకు దొరుకు కాలముననే ఆయనను పట్టుకొనుడి. విషయం ఏంటంటే మందిరానికి వస్తున్నాను కదా, పాల్గొంటున్నాను కదా, వెళ్ళిపోతున్నాను కదా, ఇంకేం కావాలి, అక్కడ ఆగిపోతున్నాయి మన జీవితాలు. కానీ నా హృదయంలో విత్తబడుతున్న విత్తనాలన్నీ ముండ్ల పొదలలో పడుతున్నాయన్న సంగతి మనం గుర్తించట్లేదు. దానికి ప్రధానంగా మనం చూపుతున్న కారణాలు ఏంటి? నా ఫ్యామిలీ, నా ఫ్యామిలీ, నా ఫ్యామిలీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు గుండె మీద చేసుకుని నిజాయితీగా ఆలోచించండి. మనం దేవుని సన్నిధిలో ఎదగకపోవడానికి ప్రధానంగా మనం చూపుతున్న కారణాలలో ముందు వరుసలో ఫస్ట్ బెంచ్లో ఉన్నది మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కాదా? ఫ్యామిలీ కాదా అనట్లేదు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కాదా అని అడుగుతున్నాను. ఎస్, కుటుంబ సమస్యలను ముందు పెట్టి మనము దేవునిలో ఎదగలేకపోతున్నాం. ఇది నెపం. అప్పుడు దేవుడు కరెక్టే పాపం, నేను కూడా అర్థం చేసుకుంటాను, పూర్ణులు నువ్వు వినుకున్నా పర్లేదు, నీకు నీ ముండ్ల పొదల్లో పడినా పర్లేదు, నీకైతే పరలోకం రెడీగా ఉంది అని అట్లా. ఇక నా విందులో వీరు కాలు అడుగు పెట్టడానికి కూడా కుదరదు. ఇక అయిపోయింది. విందులోని విలువ, ఆ విందులోని రుచి అర్థం కానప్పుడు పందుల ముందు ముత్యాలు చల్లుట వ్యర్థం. సత్యం డిసైడ్ అయిపోతాడు. దేవుడు ఆ డెసిషన్ తీసుకునేంత వరకు మన మన బతుకు అక్కడ వరకు సాగకూడదు. రబ్బర్ బ్యాండ్ని అలా ఎప్పుడు అలా సాగదీయకూడదు, తెగిపోతుంది.